హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 55 లక్షల మందికి పైగా ఓటర్ల అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సీఎం జైరాం ఠాకూర్, దివంగత సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ లాంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల్లో 82% మంది, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90% మంది కోటీశ్వర్లే. ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్త్ ఏర్పాట్లతో పాటు సీసీ నిఘాను ఉంచారు.